యువగలానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక భయంతో వ్యక్తిగత దూషణలు చేస్తూ పైశాచిక ఆనందం పొందడం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు తగదని తెలుగుదేశం పార్టీ కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి హితో పలికారు. మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరు సిటీకి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పగలవా అనిల్ అంటూ ప్రశ్నించారు. అభివృద్ధి పనులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. జగన్మోహన్ రెడ్డి ముసుగులో ఎమ్మెల్యేలుగా గెలిచారని ఎద్దేవా చేశారు. పబ్లిసిటీ స్టంట్స్ మానుకొని ఉన్న 4 రోజులు ప్రజలకు మేలు చేయాలని హితవు చెప్పారు. నారా లోకేష్ గురించి మాట్లాడే స్థాయి అనిల్ది కాదన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నప్పుడు వేల కోట్ల అభివృద్ధి పనులు చేపట్టారని తెలిపారు. ఈ మేరకు తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం యువగలం క్యాంపు విడిది కేంద్రం నుంచి దినేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. యువగలం పాదయాత్ర 1600 కిలోమీటర్లు పూర్తి చేసుకుని రాయలసీమ నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి ఎంటర్ అయ్యి దాదాపు 1800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న వైనం ఎక్కడికి కూడా నారా లోకేష్ గారు ఎక్కడ అడుగు పెట్టినా కూడా అక్కడ యువత, మహిళ, మైనార్టీలు, దళిత, గిరిజనులు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన తండోప తండాలుగా ఇవాళ ప్రజలు వచ్చి నెల్లూరు జిల్లాలోకి ఆయన ఆహ్వానం పలుకుతున్నారు, వాళ్ళ కాన్స్టిట్యూన్సీలోకి ఆహ్వానం పలుకుతున్నారు. సడన్ గా ఒక వారం రోజుల ముందు అప్పుడు దాకా లైమ్ లైట్ లో లేని అనిల్ కుమార్ యాదవ్ గారు మాజీ మంత్రి గారు ఆ రోజున పోలవరం ని ఎప్పుడు పూర్తి చేస్తారని చెప్పి అడిగితే 1% కాదు, ఇరిగేషన్ మినిస్టర్ గా దిగిపోయే సమయానికి నేను పూర్తి చేసి చూపిస్తా అన్నారు. కానీ ఇప్పుడు కూడా 4 ఏళ్లు పూర్తయింది, అయినా కూడా పోలవరం 1% కూడా పూర్తి కాలేదని చెప్పి ఇవాళ మనకి కేంద్రం విడుదల చేసిన నివేదిక ద్వారా తెలుస్తుంది. ఇవాళ పని ద్వారా మన మాటలు ఉండాలి. కానీ మీరు కేవలం యువగలానికి నెల్లూరు జిల్లాలో బాగా ఆదరణ వస్తుంది, నెల్లూరు జిల్లా వైసీపీ కంచుకోట అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే 10కి 10 నియోజకవర్గాలు 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ముసుగులో మీరు ఎమ్మెల్యేలుగా గెలిచారు కాబట్టి ఇవాళ మేము కంచుకోట వైఎస్ఆర్సీపీ అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇవాళ నారా లోకేష్ గారు ఎక్కడైతే అడుగు పెడుతున్నారో అక్కడ అన్ని కూడా తారుమారు అవుతున్నాయి. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీలో ఆయన ఏదైతే పాదయాత్ర చేపడుతున్నారో అక్కడ అన్ని కూడా సర్వేలు దాదాపు 30,000 నుంచి 40,000 మెజారిటీతో అక్కడ తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని ఇవాళ చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ ఓర్చుకోలేని అనిల్ కుమార్ యాదవ్ గారు ఇవాళ సడన్ గా ప్రెస్ మీట్ పెడతారు. వారం రోజుల నుంచి ఒకటే పని, యువగలం మాట్లాడుతున్నారు, యువగలం గురించి మాట్లాడుతున్నారు. నేను అనిల్ కుమార్ యాదవ్ గారికి ఒకటే హితవు పలుకుతున్నాను. మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, మా అధినేత చంద్రబాబు గారి మీద, అలానే మా యువనేత నారా లోకేష్ గారి మీద పెట్టే ఫోకస్ ఏదైతే ఉందో అది గాని మీరు నెల్లూరు సిటీ ప్రజల మీద పెట్టుంటే ఇవాళ నెల్లూరు ఎంత అద్భుతంగా ఉండేది. డెవలప్మెంట్స్ నెల్లూరు జిల్లా ప్రజల్ని వదిలేశారు, మీరు నెల్లూరు సిటీ ప్రజల్ని వదిలేశారు. ఇవాళ నెల్లూరు జిల్లాలో అభివృద్ది కార్యక్రమాలు ఏం జరగట్లేదు. నేను మీరు ఏదైనా చర్చ పెట్టాలనుకుంటే అభివృద్ది కార్యక్రమాల మీద చర్చ పెట్టండి, మేమందరం కూడా ముందుకొస్తాము, మీతో చర్చలో భాగస్వాములు అవుతాము. జరిగిన డెవలప్మెంట్స్, ఇంతకుముందు నారా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దాదాపు ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 20,000 కోట్ల రూపాయలు అభివృద్ది కార్యక్రమాల కోసం ఆయన విడుదల చేయడం జరిగింది. అభివృద్ది మీద మాట్లాడదాం. మీరు కేవలం వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలని ఒక దురుద్దేశంతో, డిమోరలైజ్ చేయాలని చెప్పి ఒక దురుద్దేశంతో వెళ్తున్నారు. తద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పైచాచిక ఆనందంతో మీకు టికెట్ ఇస్తారని చెప్పి మీరు ఒక దురుద్దేశంతో ఈ ప్రెస్ మీట్స్ పెడుతున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున మీరు పెట్టే ఈ ప్రెస్ మీట్స్ ఉన్నాయో, మీ మాటలు ఏవైతే ఉన్నాయో అన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము అభివృద్ది మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము, అభివృద్ది మీద చర్చిద్దాం. మీరు నెల్లూరు సిటీకి ప్రజలకు ఏం చేశారు? నెల్లూరు మీరు మినిస్టర్ గా ఉన్నారు, నెల్లూరు జిల్లా నుంచి మినిస్టర్ గా ఉన్నారు, మినిస్టర్ గా ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాకి ఏం చేశారనే దాని మీద చర్చిద్దాము. ఇలాంటి వేగు మాటలు, వేగు ప్రెస్ మీట్లతో కాల వ్యాపారం చేస్తూ కేవలం ఉనికిని చాటుకోవడానికి, లేదా తెలుగుదేశం పార్టీ మీద నేను ప్రెస్ మీట్ పెడితే నాకు మీడియా కవరేజ్ బాగా వస్తుంది, అన్నిట్లో నాకు వ్యూస్ బాగా పెరుగుతాయి, యూట్యూబ్ లో వ్యూస్ అని ఒక కాన్సెప్ట్ తో ముందుకెళ్లడం అనేది నేను అంత హర్షించే విధం కాదు. అనిల్ కుమార్ యాదవ్ గారికి నేను హితవు పలుకుతున్నాను. మీరు నారా లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయి కానివ్వండి, ఆ స్థానంలో మీరు లేరు. మీరు అభివృద్ది మీద చర్చ చేయాలనుకుంటే మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. దీని మీద చర్చకి ఎప్పుడైనా మీరు పిలుపునిస్తే మేమందరం పార్టిసిపేట్ చేయడానికి ఇవాళ సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU,
డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, విష్ణులయం వీధి, కావలి